హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా గీతూ ఎలిమినేషన్ చూస్తుంటే మీకు ఏమనిపించింది నాకైతే లిటరలీ అసలు అంత లవ్ చేయొద్దు ఒక షో అది ఒక షోని షో లెక్కన చూడాలి అంతకు మించి పోయినమా ఎంటర్టైన్మెంట్ చేసినామా ఉన్నమా బయటకు వచ్చేసినమా అన్నట్టు ఉండాలి కానీ దాన్ని అంత మనసుకు తీసుకుని మనసులో పెట్టుకొని అదే జీవితం అని అనుకుంటూ కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకే నేను మన ఇన్స్టా స్టోరీలో కూడా పెట్టినా అది ఒక రియాలిటీ షో బయట మనకు రియల్ వరల్డ్ ఉంది దానిలో మస్తు బతకచ్చు మస్తు సాధించేవి ఉంటాయని చెప్పి గీతూరాయలకి ట్యాగ్ గీతూరాయలకి ట్యాగ్ చేసి ఒకటి పెట్టిన ఎందుకో అసలు బాగా హార్ట్ మెల్టింగ్ అనిపించింది అబ్బా చూస్తున్నంతసేపు ఖార్సనే ఉన్నాయి అబ్బా సరే చూద్దాం ఒకసారి ఆ సిచ్యువేషన్ ఎట్లా జరిగింది అండ్ అక్కడ కొన్ని మాటలు అనేది భలే అనిపించింది అంటే బాగా టక్ అండ్ టచ్ అని వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ సేఫ్ కాగానే మిగిలిన ముగ్గురు అది ఫైమా అండ్ సత్య అండ్ గీతూ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి అంటే ఏంద్రా బయట ఏం జరుగుతుంది మన మన ముగ్గురిట్లలో ఒక అయితే అవుతారన్న డౌట్ వచ్చింది వాళ్ళకి భయమైతుంది శ్రీ సత్య అయితే అంతకంటే ముందు నుంచే సేవ్ అవుతలేదు సేవ్ అవుతలేదు వనకొస్తుంది ఆమెకి గీత కంటే లాస్ట్ దాకా తీసుకుపోయాన్ని నిలబెట్టి మన నన్ను సేవ్ చేస్తారు అన్న ఫీలింగ్ ఒకటి ఉంది కానీ ఫైమాకి మాత్రం ఇటు సత్య ఇటు గీత ఉండేసరికి ఈ గీతూ చాలాసార్ల టాఫై కంటెస్టెంటు సత్య టాఫై కంటెస్టెంట్ గీత అనగానే ఇంకా ఫైమాకి అసలు కళ్ళలో నీళ్లు కనబడుతున్నాయి కానీ సేవ్ అవగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది ఒకసారి వాళ్ళిద్దరిని చూసి షాక్ అయింది అసలు రోహిత్ మెరీనా సేవ్ అవుతున్నప్పుడే రోహిత్ మెరీనా సేవ్ అయినప్పుడే ఆశ్చర్యంగా చూసిరు వీళ్ళంతా కూడా అదే రోహిత్ కూడా సేవ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి డగ్గు అన్నది ఆ అయిపోయింది మన పని మనం గురిట్లలో ఎవరో ఒకరు అనగానే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయింది ఆ తర్వాత లాస్ట్కి శ్రీసత్య అండ్ గీతూ మిగిలినప్పుడు మీకు బిగ్ బాస్ టీమ్ చాలా తెలివిగా ఒక బ్రేక్ ఇచ్చింది ఆ బ్రేక్లో వాళ్ళు మాట్లాడుకున్నారు ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని వీళ్ళ ఫీలింగ్ బేసిక్గా బయట జనాల ఫీలింగ్ కాదు వీళ్ళు చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ ఎస్పెషలీ గీతూకి అయితే నేను విన్నర్ని నేను విన్నర్ని అనే చెప్పుకుంటుంది కాబట్టి తన మనసులో కూడా ఇవాళ తన ఫీలింగ్ చెప్పింది కదా ప్రతిరోజు ప్రతి రాత్రి పడుకున్నప్పుడు కళలో అయినా తెల్లారు లేస్తే అయినా విన్నర్కి మాత్రమే నేను చూసినా అని చెప్పింది కదా సో అట్లా అనుకున్న పర్సన్స్ కాబట్టి అండ్ సత్యాన్ని కూడా గీతయే మోసి 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 నువ్వు టాప్ అయ్యి నువ్వు టాప్ అయ్యి నువ్వు తోపు నువ్వు తురుము ఎప్పుడో థర్డ్ ఫోర్త్ వీక్ నుంచే శ్రీ సత్య లాస్ట్కి వస్తే మనమే ఉండాల్సి వస్తుంది మనం వంట కరెక్ట్గా నేర్చుకోవాల్సి వస్తుంది అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనమే నోటిది వీళ్ళంతా తుమ్మరి ఇలా వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడింది శ్రీ సత్యకు కూడా అదే నెత్తిలో కూర్చున్నది ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒకవేళ సడన్గా మీరు ఎలిమినేట్ అంటే ఎక్కడ హార్ట్ బ్రేక్ అయిపోద్దు అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చిన రావచ్చు అన్న భయంతో కొంచెం బ్రేక్ ఇచ్చారు వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చారు అంటే వాళ్ళిద్దరూ కొంచెం అందరితో మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను ఆమె వెళ్ళిపోతాను అన్న సెన్స్లో మాట్లాడుకుని నేను పోత కావచ్చు నేను పోత కావచ్చు అన్ని కుశాల సమాచారాలు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఆహా ఇద్దరిట్లలో ఎవరో వెళ్ళిపోతారు అన్నట్టుగా టైం ఇచ్చింది బిగ్ బాస్ని మేము తెలివి తక్కువదేం కాదు చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళకి టైం ఇచ్చింది ఆ గ్యాప్లో ఆ గ్యాప్లో ఆ కుశల సమాచారాలు ఐ మీన్ టూసే అది నువ్వు బాగాడు అని చెప్పి గీత దగ్గరికి పోయి అది నేను నీ కోసం బయట రివ్యూలు చేస్తా అని చెప్పింది అండ్ అండ్ ఆ తర్వాత అక్కడ ఇంకెవరు రేవంత్ శ్రీహాను ఇటు సత్య దగ్గరికి పోయి వీళ్ళు రేవంత్ శ్రీహాన్ ఫుల్ బాధపడ్డరు ఏడ్చిరు ఓకే కానీ ఇక్కడ కొన్ని మాటలు చెప్పారు మీరు గమనిస్తే ఏమన్నారంటే నువ్వు సేవ్ అవుతావు సత్య అంటే తన గేమ్ బాగుంది కదా నాకంటే అని చెప్పి సత్య అన్నది అనగానే లేదు తన సైడ్ నెగటివ్స్ అయినా ఉంటే ఎందుకంటే జనాలు అందరూ అర్థం చేసుకుంటూ అర్థం చేసుకోరు తనని కానీ నీకు పాజిటివ్స్ ఉంటే నీకు ఒక్క నెగిటివ్ కూడా లేదు అని చెప్పి శ్రీహాన్ చెప్తుండు సత్యకి ఒక్క నెగిటివ్ కూడా లేదట ఒక్క నెగిటివ్ కూడా లేదట ఏందో ఇక అంటే అఫ్కోర్స్ ఒకే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అవతల నెగిటివ్ ఎందుకు కనబడుతుంది అలాగే కరెక్ట్ అనిపిస్తుంది సో ఇక్కడ శ్రీహానికి శ్రీ సత్య దగ్గర ఒక్క నెగిటివ్ కూడా కనబడలేదంటే కనబడది ఆయనది పోకింగ్ మెయింటాలిటీ ఆమెది పోకింగ్ మెయింటాలిటీ ఎడికెలు కనబడుతుంది నెగిటివ్ తొక్కలదు అంతకంతే జోగి జోగి రాసుకుంటే బూడిద కాదు అట్లా ఆ టైప్లో వాళ్ళిద్దరికీ నెగిటివ్స్ కనబడలేదు అన్నట్టు ఒక్క నెగిటివ్ లేదు అండ్ తన బిహేవియర్ తీసుకుంటారో లేదో జనాలు తెలియదు ఎస్ జనాలు తీసుకోలేదు తన బిహేవియర్ ఫిల్టర్లెస్ పర్సన్ ఎస్ ఒప్పుకుంటా నాకు ముందే తెలుసు ఫిల్టర్లెస్ పర్సన్ అండ్ మీకు పొద్దున వీడియోలో కూడా కొంత ఎడిట్ చేసినా చూసారా గీతూ పొద్దున్నే ఫోన్ చేసింది దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ మాట్లాడింది ఏడుస్తూనే ఉందబ్బా ఏడుస్తూనే నేను ఓడిపోయాను సీను నేను ఓడిపోయాను సీను నేను ఓడిపో నువ్వు ఓడిపోలేదమ్మా కొంత నెగిటివిటీ అయితే వచ్చింది కానీ నువ్వు ఓడిపోలే ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ సీజన్ సిక్స్ అంటే నువ్వు గుర్తొస్తావు గీతూ గుర్తొస్తుంది అమ్మ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో గీతూ ఆ లూపులు అవి ఇవి అని అట్లా గుర్తొస్తుంది నువ్వు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కేసి వచ్చినావమ్మా అని చెప్పి చెప్పినా కూడా చాలా ఏడిచింది అబ్బా ఘోరంగా నేను ఓడిపోయాను ఓడి అది ఆ మాట మీదకి వెళ్ళి దిగుతలేదు అంత ఏడిచింది అంత తీసుకోవద్దు మనసుకి అది షో అది షో అని చెప్పినా కానీ ఇంటలే సో పొద్దున్నే చెప్దామని చెప్పినా కానీ అది మళ్ళీ షో అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు చెప్పకూడదని చెప్పి డిలీట్ చేసినా పొద్దున్న వీడియో ఒక పదహారు వందల మంది ఏమో చూసారు ఆ వీడియోలో చెప్పినా కానీ ఆ తర్వాత డిలీట్ చేసినా సో అది ఒక్కటే ఇప్పుడు అది ఒక షో సరే ఇక్కడ సత్య ఏమంటుంది సత్యకి వీళ్ళు చెప్తున్నారనమాట సత్య ఏడుస్తుంటే ఏడివాంగానే నువ్వు ఏడిచి మమ్మల్ని బాధ పెట్టకు నువ్వు పోవు నువ్వు అసలు డేంజర్ జోన్లోకి వచ్చే కంటెస్టెంటే కాదని చెప్పారు అంటే గీత పోతుందన్న చిన్న డౌట్ వాళ్ళకు ఉన్నది కానీ సత్య పోదు అన్న నమ్మకం ఉంది యాక్చువల్లీ సత్యానే పోయేది దురదృష్టవశాత్తు గీత పోయింది అనేది మనందరికీ తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు కదా అయితే ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారంటే ఇద్దరు సేవ్ అవ్వచ్చు ఏమో చెప్పలేము ఇద్దరిని సేవ్ అనవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఆదిరెడ్డి మీరని నిలబెట్టి సేఫ్ అన్నారు కదా అట్లా సేఫ్ ఏమైనా చేయొచ్చేమో అన్న డౌట్ కూడా వాళ్ళకు ఉన్నది సత్య ఏడ్చింది గీతు నీకోసం రివ్యూ ఇస్తాను మళ్ళీ చెప్పేసింది అక్కడి నుంచి వెళ్ళి బయటకు వచ్చే ముందు అంటే వాళ్ళిద్దరిని నిలబెట్టారు నిలబెట్టి ఆ రంగు నిలబోయమని అంటే అక్కడ గీతూ ఎలిమినేట్ అవ్వగానే అందరూ ఒక్కసారి ఎడుపు మొదలుపెట్టారు ఒక్కసారి ఎందుకంటే అసలు వాళ్ళకి నీళ్ళు ఆగుతలేవు ఎందుకంటే ద బెస్ట్ గేమర్ అంటే అసలు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈరోజు ఇంత ఫైట్లు ఇంత రచ్చ రచ్చ ఇంత కథా కారక నడుస్తుందంటే గీతుయే కానీ అదంతా చేయడానికి తనకు కంప్లీట్గా అందరితో ఫైర్ పెట్టుకొని గొడవ పెట్టుకొని గొడవ 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 తోటి అంత నెగిటివిటీ వచ్చింది ఆ నెగిటివిటీ అంతా ఇంత నెగిటివిటీ మీద పడితే ఓకే ఇంత 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 అని చెప్పి పదహారు ఇరవై మంది మీద పడితే ఎట్లుంటుంది బరువు అయిపోయింది మొత్తం ఆ బరువుతోటి బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఒక కంటెస్టెంట్ నుంచి కాదు అందరు కంటెస్టెంట్ల నుంచి నెగిటివిటీ వచ్చింది అండ్ ఈవెన్ తన తను క్లోజ్గా ఉండే కంటెస్టెంట్ల వల్ల కూడా ఈమె వల్ల వాళ్ళకి నెగిటివిటీ వస్తుందన్న సెన్స్లో మళ్ళీ నెగిటివిటీ వచ్చింది టోటల్గా నెగిటివ్ అయిపోయి బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అయినా అంటే ఇప్పుడు ఇదే లోకం కాదు ఇదే ప్రపంచం కాదు అట్లా ఫీల్ అవుతారు కొంతమంది నాకు ఎందుకు అర్థం కాదు సీజన్ ఫైవ్లో కూడా కాజల్ అంతే ఫీల్ అయ్యేది కానీ కాజల్ టాప్ సిక్స్ వరకు వచ్చింది కదా ఆమెకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈమె ఇప్పుడే పోయింది కదా అందుకే ఈమెకు బాధ కనీసం టాప్ టెన్ అని కాలేదు కనీసం టాప్ ఫైవ్ అయినా కాలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా నిజంగా అంతవరకు వచ్చినాక పోయిందంటే ఏదో నెగిటివిటీ వల్ల పోయిందన్న కానీ సాటిస్ఫాక్షన్ అవుతారు కానీ ఇంత తొందరగా పోయింది యాక్చువల్లీ ఇప్పుడే పోవాల్సిన కంటెస్టెంట్ కాదు ఇంకో రెండు మూడు వారాలు ఈజీగా ఉంటుందని అనుకున్నాం కదా మనం కూడా కానీ దురదృష్టవశాత్తం చెప్పాలి ఏంటంటే సత్యాన్ని ఎలిమినేట్ చేయాలన్న కసితోటి ఆడియన్స్ అందరూ కూడా సత్యాన్ని నిలిచిపెట్టి మిగతా వాళ్ళందరికీ ఓటేసే ప్రయత్నం చేసిరు ఆమె విన్నర్ కంటెస్టెంట్ విన్నర్ 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 అని చెప్పి అందరూ గట్టిగా చెప్పేసరికి ఆమె ఓట్లు పడతాయి కదా అని చెప్పి ఆమెకి ఎవ్వరు ఓట్లేయలేదు సత్య ఎలిమినేట్ కాకుండా గీత ఎలిమినేట్ అయ్యి ఎల్ వచ్చింది సత్యాకి ఆమెకు పడే ఓట్లు ఆమెకు పడ్డాయి ఇక్కడ పిఆర్ టీంలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు ఎవరైనా కంటెస్టెంట్ని కాపాడుకోవాలంటే వాళ్ళకి ఓట్లు వేస్తూనే ఉంటారు ఎందుకంటే కొంతమంది కంటిస్టెంట్లీ ఎలిమినేట్ కావాలి అనుకున్న వాళ్ళ కారు వాళ్ళకి బలమైన ఓటింగ్ పడుతుంటుంది వాళ్ళు ఎలిమినేట్ కావాలంటే మిగతా వాళ్ళందరికీ బలంగా ఓటింగ్ పడాలి అదే సిచ్యువేషన్ అర్థమైంది అనుకుంటా అయితే ఇక్కడ నిలబెట్టి రంగు నిలబడి ఎలిమినేషన్ అయింది అనగానే నాగార్జున సార్ యూఆర్ ఎలిమినేటెడ్ అనేటప్పుడు గీతూ చెవులు మూసుకుంది మీరు గమనిస్తే గీత ఆ ఎలిమినేటెడ్ అనే పదాన్ని కూడా తినడానికి ఇష్టపడలే చెవులు మూసుకుంది చెవులు మోసుకుంది అక్కడ ఎవ్వరు మాట్లాడకండి నాతో ఎవ్వరు మాట్లాడకండి అక్కడి నుంచి నడిచింది నువ్వు స్టేజ్ మీకు రామ్మా అని చెప్పగానే అక్కడి నుంచి నడిచింది ఎవ్వరు నాతో మాట్లాడబోకండి నాతో మాట్లాడించబాకండి అనుకుంటే అట్లా హాల్ అంతా లివింగ్ ఏరియా సారీ ఆ గార్డెన్ ఏరియా తిరిగింది నాకు ఇష్టమైన ప్లేసెస్లో కొన్ని ప్లేస్లు ఉన్నాయి అక్కడికి పోయి ఉంటా అన్నది స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఆ సోఫాలో రెగ్యులర్గా ఆదిరెడ్డి అట్లనే గీత కూర్చుని మాట్లాడుకుంటారు కదా సో అక్కడ కూర్చున్నది ఆ తర్వాత లోపలికి పోయింది లోపలికి పోయి అదే విఐపి బాల్కనీలో సోఫాలో కూర్చుంది ఆ తర్వాత రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో ఎక్కువసార్లు కనబడుతున్నారు నైట్ పూట అక్కడ పడుకొని అయితే అక్కడ అక్కడ కూర్చుంది అది అన్ని కొన్ని ప్లేసులలో కూర్చుంది అండ్ కెమెరాలకు ముద్దులు పెట్టింది పెట్టేసి నేను క్యాప్టెన్ అవుదాం అనుకుంటే నైన్త్ వీక్లో ఏంది బిగ్ బాస్ ఇట్ట పంపుతున్నావు ఏడుస్తున్నావు బా లవ్ యూ బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని ఏడవడం ఇంకెస్ట్ మెల్లమెల్లే స్టార్ట్ అయింది మీరు ఏడవకండి ఏడవకండి అని చెప్తుంది మెల్లమెల్ల నీళ్ళు రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత నాకు ఇదివరకు మనిషిలో విలువ తెలియదు వెన్నుపోటు పొడి చెట్లు నాకు ఫ్రెండ్స్ బంధువులు ఎవ్వరు కూడా ఉండకపోయేది కానీ ఆదిరెడ్డి ఆర్ గిఫ్ట్ బై బిగ్ బాస్ బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆదిరెడ్డి నువ్వు ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పింది అమ్మైన నాన్నైనా అమ్మ నాన్న ఎట్లనూ నాకు నువ్వు కూడా అట్నే బిగ్ బాస్ నువ్వు ఇచ్చిన లైఫ్ ఇది అనుకుంటూ బాగా అంటే ఎక్కువగా ఎమోషనల్ అయిపోయింది అయితే మ్యాటర్ ఏంటంటే నువ్వు ఇచ్చిన లైఫ్ నువ్వు బిగ్ బాస్ ఇచ్చిన లైఫ్ ఏముంది ఆమెకి నెగిటివిటీ లైఫా అర్థం చేసుకోరు కొంతమంది నాకు అదే అర్థం కాదు గిన్ని సీజన్లకు రివ్యూలు ఇచ్చినాక కూడా బిగ్ బాస్ ఇచ్చిన లైఫ్ బిగ్ బాస్ మనం లేపింది కూర్చుని పెట్టింది పడుకోబెట్టింది బిగ్ బాస్ సగానికి నైంటీ ఆఫ్ పీపుల్ పడుకోబెడుతుంది నెగిటివిటీలన్నీ ప్రొజెక్ట్ చేస్తుంది ఇది అర్థం చేసుకోకుండా ఏమే బిగ్ బాస్ లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్ అది ఇచ్చింది ఏమి ఇచ్చేది ఉండదు ముచ్చట అంతా నెగిటివ్ సగానికి పైగా నెగిటివ్ అవుతారు కొంతమంది మాత్రమే పాజిటివ్ అవుతారు ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఆ విన్నర్ అయిన వాళ్ళకి కూడా లైఫ్ ఉండదు మళ్ళీ బయటకు వచ్చినాక అందుకే చాలామంది పెడతారు నెక్స్ట్ సీజన్ నువ్వు బిగ్ బాస్ పోతావు అని పెడితే అక్కడ లైఫ్ వచ్చడం కంటే పోవడం ఎక్కువ ఉంటుంది మనసులో విలువ సారీ ఆ తర్వాత గేట్ దగ్గరికి పోయింది పొయ్యి స్టార్ట్ అయింది బయ్య నిజంగా చెప్తాను కల్లెంబడి పట్ట 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 నీళ్ళు గారినే నాకు రేంజ్ ఒక్క రేంజ్లో ఏంటంటే నాకు పోవాలని లేదు బిగ్ బాస్ తలుపులు ముయ్యొద్దు బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్ ఐ మిస్ యూ బిగ్ బాస్ అనే అనగానే అందరూ వచ్చి హగ్ చేసుకోవడం రేవంత్ ఏడిచిండు గొల్లా గొల్ల ఏడిచిండు రేవంత్ ఏడ్చిండు శ్రీహా అసలు ఒక్కరు కాదు హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ ఏడిచారు ఆదికి ఏం మాట్లాడనో తెలుస్తలేదు సైలెంట్ అయిపోయిండు సైలెంట్ అయిపోయి అక్కడ పోయి ఆ స్విమ్మింగ్ పూల్ సోఫా దగ్గర కూర్చున్నాడు ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు అక్కడ కూర్చుంటారు అక్కడ పోయి ఉరిగిండు కూర్చున్నాడు నీళ్ళు ఉన్నాయి కళ్ళు మూసుకొని ఉంటాడు మాట్లాడలేక రేవంత్ వచ్చిండు రేవంత్ ఏడ్చిండు అసలు ఆమె జెన్యూన్ పర్సన్ అంటే జెన్యూన్ పర్సన్ ఫిల్టర్లెస్ పర్సన్ ఆమెను అర్థం చేసుకోవడం కష్టంగా అర్థం చేసుకుంటే సూపర్ పర్సన్ అసలు ఆమె రియల్ పర్సన్ అని ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అయితే ఆదిరెడ్డి ఏమో జెన్యూన్ ట్రూ కంటెస్టెంట్ జెన్యూన్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆమె విన్ అంటే లాస్ట్ ఫినాలే వరకు ఉండాల్సిన కంటెస్టెంట్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ టాప్ వన్ కంటెస్టెంట్ అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు ఫిల్టర్ లేని కంటెస్టెంట్ సీక్రెట్ రూంలోకి పోతుందని చెప్పి రేవంత్ సీక్రెట్ రూమ్లోకి పోతే ఆమెను ఎలిమినేట్ చేయరు అనుకుంటూ బాధపడతాడు ఆ తర్వాత నాకు సార్ స్టేజ్ మీదకి పిలిచాడు గీతు రా స్టేజ్ మీదకి అనగానే వాయిస్ కూడా వస్తలేదు చూడు నాగార్జున గారిది ఏ ఘోరంగా ఏడ్చిన పోయి నేనైతే ఏ ఆ ఒక రేంజ్లా ఎమోషన్ అవుతలేదు అరే గంత పిచ్చి ఉండొద్దు అది ఒక షో అది ఒక షో మాత్రమే అది నేను నేను అందుకే చెప్తాను ఏ సీజన్లో రివ్యూ ఇచ్చేటప్పుడైనా ఒక మాట అంట ఎవడన్నా ఇది వ్యక్తి అంటే ఇది ఇట్లాంటి షో ఇది అది చూపించే షో ఇది ఇది చూపించే షో ఇది అట్లా ఇట్లా అంటే నేను ఒకటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో రియాలిటీ కమ్ ఎంటర్టైన్మెంట్ షో అది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం మనం కలహ భోజన ప్రియులం అక్కడ గొడవలు అవుతుంటే దానిలో పంచాయతీలు చెప్పడానికి చూస్తాం గంతకు మించి ఇంకేం లేదు అదొక ఎంటర్టైన్మెంట్ షోనే ఎవరన్నా కంటెస్టెంట్లు నెక్స్ట్ సీజన్కి పోయేటోళ్ళైనా ఆ నెక్స్ట్ సీజన్కి పోయేటోళ్ళైనా ఒకటే చెప్తా నేను అదొక ఎంటర్టైన్మెంట్ షో అందులో బాగా ఆడి నీ బిహేవియర్ కూడా బాగుంటే నువ్వు విన్నర్ కంటెస్టెంట్ అవుతావు అంతే నువ్వు ఆట బాగా ఆడాలి నీ బిహేవియర్ మంచిగా ఉండాలి ఏ విన్నర్నైనా చూడు బిహేవియర్ కూడా మెయిన్ అయిపోతూ ఉంటుంది అభిజిత్ బిహేవియర్ మీదకి వెళ్ళండు మన ఎవలేను మన సన్నీ బిహేవియర్ మీదకెళ్ళయండు కొన్ని సీజన్లలో ఏంటంటే ఇక ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్టు లేదంటే కొన్ని సీజన్లలో కార్నర్ అయిన వాళ్ళు అవుతారు కానీ మాక్సిమం బిహేవియర్ అనేది చూస్తారు బిహేవియర్ బేస్ మీదకి వెళ్ళి అవుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కమ్ బిహేవియర్ కమ్ టాస్కులలో పర్ఫార్మెన్సు అండ్ మాట తీరు అవతలని మాట్లాడియకుండా గట్టిగా మాట్లాడగలిగే లాజిక్లు చెప్పగలిగే అంత సత్తా ఇవన్నీ చూస్తారు అంటే స్పీకింగ్ ఎబిలిటీసు కమ్యూనికేషన్ స్కిల్సు ఈ అన్నట్టు రీజనింగు లాజిక్ ఇట్లాంటివన్నీ కూడా బే అక్కడ పాయింట్ అవుతాయి ఆ తర్వాత నాగార్జున సార్ స్టేజ్ మీద పిలవగానే గీత ఏడుస్తూనే ఉంది అసలు ఆగుతూనే లేదు సార్ నేను గెలవాలి అని ప్రతిరోజు అనుకుంటాను సార్ కళల్లో కూడా అది అనుకుంటాను సార్ నిద్రలో కూడా అది అనుకుంటున్నాను మార్నింగ్ లేవంగానే అది అనుకుంటాను సార్ నా మైండ్లో టాప్ ఫైవ్ కూడా లేదు సార్ నాకు ఉన్నది ఒకటే సార్ ఓన్లీ వన్ సార్ టాప్ వన్ మాత్రమే నాది సార్ ప్రాణం పెట్టి ఆడినా సార్ నెక్స్ట్ ప్రతి నిమిషం గేమ్ గురించి ఆలోచించిన ఇది మాత్రం వాస్తవం అబ్బాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గేమ్ గురించి ఆలోచించి ఏకైక పర్సన్ గీతు తను గేమ్ కోసం లేదు గేమ్లోనే ఉంది గేమ్ ఆడడానికి లేదు గేమ్లోనే ఉంది టోటల్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గేమ్లో ఆన్లో ఉంది అంతే మనకుంటూ చూడరు ఇండి అక్కడక్కడ మన గల్లీలలోనో మన ఊళ్ళోనో ఆ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మందులో ఆన్లో ఉంటాడు వాడు ఆ టైంలో గేమ్లో ఆన్లో ఉంటుంది కంప్లీట్గా ఆన్లో ఉంటుంది ఎప్పటికీ ప్రాణం పెట్టాడిన సరే ప్రతి నిమిషం అంటే నీ ఆటలో ఒక లోటు ఉంది నీ ఆటలో ఏదో లోటు ఉంది అది నువ్వు బయటకెళ్ళిన తర్వాత తెలుసుకో నీ రియల్ లైఫ్లో బాగా ముందుకు పోతావు అని చెప్పిను ఎస్ ఆ లోటు ఏంటంటే ఎంత అయినా అందులో హ్యూమానిటీ హ్యూమన్ యాంగిల్ అనేది ఒకటి పెట్టాలి అది పెట్టినప్పుడు సూపర్ సక్సెస్ అవుతుంది మనం అంతే ఎంత గేమ్ అన్నాడు అక్కడ హ్యూమన్ యాంగిల్ కూడా పెట్టాలి ఇప్పుడు లాస్ట్ సీజన్ సీజన్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే శ్రీరామచంద్రకి ఆరోగ్యం బాగాలేనప్పుడు శ్రీరామచంద్ర కాళ్ళు దెబ్బతిన్నప్పుడు అక్కడ సన్నీకి శ్రీరామచంద్ర అంటే పడదు ఫుల్ క్లాషెస్ ఇటు ఎవరు మన ఈమె కాజల్కి శ్రీరామచంద్ర అంటే పడదు ఫుల్ క్లాషెస్ కానీ మానసిక శ్రీరం చెందిన వాడు ఫుల్ క్లాషెస్ గొడవలు కూడా అయినాయి అయినా కానీ వాళ్ళు ముగ్గురు గేమ్ పక్కన పెట్టి గేమ్ కాదు క్లాషెస్ కాదు గొడవలు కాదు పంచాయతీలు కాదు ఒక మ్యాన్ అన్న సెన్స్లో అంటే హ్యూమన్ అన్న సెన్స్లో సేవ చేస్తూ పోరు అక్కడ హ్యూమానిటీ అనే యాంగిల్ పనిచేస్తాం అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కొన్ని అంటే అదనే కాదు ఎక్కడైనా ఒక హ్యూమన్ యాంగిల్ని పెట్టాలి మనకు లాస్ట్ టైం బాలాదిత్య విషయంలో కానీ రేవంత్ విషయంలో కానీ మనం ఒకటి అనుకున్నాం ఎంత కొట్టానే ఎంత గుద్దునే చేసినా రేవంత్ ఆడవాళ్ళ డ్రెస్సుల మీద పోతుంటే కొంచెం సెట్ చేయడానికి ప్రయత్నం చేసిండు బాలది ఇంకో సైడ్ సెట్ చేయడానికి ప్రయత్నం చేసిండు అవగాది హ్యూమన్ యాంగిల్ అంటారు అట్లాంటివి కొన్ని పెట్టాల్సి ఉంటుంది రూడ్నెస్ అనేది ఉండొద్దు నువ్వు ఎన్న విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎంట్ అనేది తెలుసు కదా ఫిల్టర్ లేకుండా ఉంటే సరిపోదు కొంత ఫిల్టర్ కూడా ఉండాలి మరీ ఫిల్టర్లెస్ కష్టం కదా ఫిల్టర్ కాఫీ తాగుతాం కానీ ఫిల్టర్లెస్ కాఫీ తాగం కదా అట్లా ఫిల్టర్ కాఫీ చేంటుంది అంటే ఫిల్టర్ వేస్తే అయితే ఇంకా గా దారుణంగా ఉంటుంది ఆ టైంలో ఫిల్టర్ ఉండాలి దేనికైనా ఎంత మంచిదానికైనా ఫిల్టర్ ఉండాలి ఎంత చెడ్డదానికైనా ఫిల్టర్ ఉండాలి నీళ్ళు మంచి ఫిల్టర్ చేసుకోకుండా తాగుతామా కనీసం జాలి పెట్టి అడవుసైనా తాగుతాం కదా అంతే ఇక్కడ దునియాలో ఎక్కడైనా నువ్వు ఫిల్టర్ ఉండాలి ఒక కోపం చూపించాలన్నా ఫిల్టర్ చేసి కోపం చూపించాలి కోపం వచ్చింది కానీ ఎవ్వని పడతామని తిడితే నడుతుందా ఇప్పుడు అగ్రెసివ్ ప్లేయర్ ఉండాలి బిగ్ బాస్లో అంటున్నాం మనం రేవంత్ అగ్రెషన్ చూపిస్తే అగ్రెసివ్ ప్లేయర్ని ఇష్టపడే జనాలలో అగ్రెసివ్ అగ్రెషన్ చూపిస్తే మనం ఏమంటాం గంతగానం అగ్రెషన్ రా అంటాం దానికి ఒక ఫిల్టర్ ఉంటుంది ఎక్కడ ఏ మోతాదులో కూపన్కి రావాలి ఆ మోతాదులు రావాలి ఎవరికైనా అంతే బాలది మంచి కూడా అంటున్నాం దానికి కూడా ఒక ఫిల్టర్ కావాలి ఎక్కడ మంచితనం చూపించాలి అక్కడ మంచితనం చూపించాలి ఎక్కడ వేరే రకంగా ఆడాలను ఆ రకంగా అంటే వేరే రకంగా అంటే గొడవలు గిడవలు కాదు కానీ అనేది అతి మంచితనం కాకుండా కొంత ఫిల్టర్ చేసి మంచితనం మాత్రమే చూపించి మిగతా టాట్లలో టాస్క్ టాస్క్ లెక్కన ఆడుకుంటూ పోవాలి అనే సెన్స్ అట్లా ప్రతి దానికి ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది అన్నట్టు ఆ ఫిల్టర్ లేకుండా ఉంటాను నేను అంటే కుదరదు నేను ఇట్లానే ఉంటాను నేను నాలాగే ఉంటా నేను ఇలాగే ఉంటా అంటే కుదరది ముచ్చట ఓకే ఆ తర్వాత నీ జర్నీ అంటే ఇక్కడ నాకు సార్ అన్నప్పుడు ఒక మాట అన్నది నాకు అది బాగా అనిపించింది ఏంటంటే మా అమ్మ రాలేదు సార్ హౌస్లోకి చెప్పడానికి కూడా ఆ పాయింట్ చెప్పొద్దాన్ని అంటే మా అమ్మ రాలేదు సార్ ఒక్కసారి కూడా క్యాప్టెన్ కాలేదు సార్ నేను బిగ్ బాస్ హౌస్ రూల్ చేద్దాం అనుకున్నాను సార్ చేయలేకపోయింది సార్ తనకు ఒక కళ ఉండే బిగ్ బాస్ అసలు క్యాప్టెన్ అయిన తర్వాత అందరినీ రూల్ చేయాలని అసలు బిగ్ గీటు క్యాప్టెన్ అనేది ఎట్లుంటుంది అందరికీ చుక్కలు కనబడతాయి అన్న సెన్స్ కూడా మనం అనుకున్నాం కానీ ఆ చుక్కలు కనబడతాయి అనే సెన్స్లో నెగిటివిటీ కూడా కట్టుకుంది ఆ టార్చర్ ఆర్చర్ చూపిస్తుంది ఏమో అన్న సెన్స్కి పోయింది ఆ పాయింట్లోనే తేడా ఉందన్నమాట ఇక చుక్కలు చూపించడానికి టార్చర్ చూపించడానికి చిన్న పొర అంత గ్యాప్ ఉంటుంది ఆ పొర ఆ పొర అంత గ్యాప్ని చీల్ దానివల్ల ఈ చుక్కలు చూపించడం కాడికి పోయింది అన్నట్టు ఏం చేస్తాం టార్చర్ చూపించే కాడికి పోయింది చుక్కల నుంచి వెళ్ళి అది ఓకే ఆ తర్వాత జర్నీ చూపించారబ్బా జర్నీ ఆసమ్ నెక్స్ట్ లెవెల్ జర్నీ అసలు బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కంప్లీట్ జర్నీలో తనతో జర్నీ అదిరిపోయింది జర్నీలో ఫుల్ కామెడీ యాంగిల్ చూపించారు అయితే ఆ ఫన్ ఎలిమెంట్ ఉంది చూసిరా ఫోర్త్ వీక్ వరకు ఆ ఫన్ ఎలిమెంట్ కంటిన్యూ అయింది కానీ ఫోర్త్ వీక్ తర్వాత ఫన్ ఎలిమెంట్ పోయి కంప్లీట్గా ఆ గేమ్ మీద ఫోకస్ అనే సెన్స్లో పోయి ఆ ఫన్నుని ఫన్నుని గేమ్ చంపేసింది ఆ ఫన్ను మీదకి ఈ రూడ్నెస్ అనేది ఎక్కేసింది దానివల్ల నెగిటివ్ అవుతూ నెగిటివ్ అవుతూ అవుతూ వచ్చింది అండ్ టార్గెట్ ద సాఫ్ట్ పీపుల్ అనేది అనేది చాలా నెగిటివ్ అయింది ఇప్పుడు మెరీనర్ ఇచ్చిన ఒకసారి నామినేట్ చేశారు వాళ్ళు సేవ్ అయ్యారంటే నెక్స్ట్ వీక్ నామినేట్ చేయకపోవడం బెటర్ కదా ఇంకోసారి చేద్దాం ఇంకోసారి చేద్దాం ఇంకో పోయేదాకా చేద్దాం అనుకున్నారు ఆఖరికి ఇల్లే పోయే సిచ్యువేషన్కి వస్తుంది అట్లా ఇవ్వాలనుకున్నారో వాళ్ళు లైన్ కట్టేటట్టే తట్టే ఉన్నారు అండ్ రేపటి నామినేషన్ అది కూడా చిన్న చూపించారు కదా అక్కడ కూడా శ్రీ సత్య బాలాదిత్యని టార్గెట్ చేసింది మళ్ళీ ఆమెకు అర్థమైతే లేదు ఇక్కడ మంచోళ్ళు వర్సెస్ చెడ్డోళ్ళు అనేది నడుస్తుంది ఈ సీజన్లో అని అర్థం కావట్లేదు వీళ్ళకి ఇంత జరిగిన తర్వాత మళ్ళా బాలాజీ బాలజీత్యం నామినేట్ చేసిందంటే అంతకంటే దరిద్రం ఏమైనా ఉందా శ్రీ సత్య మెదడు మెదక్లో పెట్టిందా మైసూర్లో పెట్టొచ్చిందా తెలియదు ఓకే ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నారు అదంతా ఫన్ ఫన్ ఎలిమెంట్ చూపించారు ఆ తర్వాత రేవంత్తో గొడవపడేది బాలజత్యతో ఫైటు చంటి అన్నతో ఫైటు శ్రీహాంత్తో ఫైటు ఇవన్నీ ఫైట్లు చూపించారు ఇంకా మెరీనా చూపించలేదు ఎందుకు చూపించలేదు నాకు తెలియదు కానీ చేతగా ఆటలాడుకుంటా చేతగా ఆటలాడుకుంటా అంటే తను తప్పేంది అని తనకు తెలియాలంటే అది చూపించేది ఉండే ఈ గొడవలను చూపించారు ఆది తోటి గొడవ కూడా చూపించారు మొన్నటిది నీకు తిరిగి ఇస్తా అట్లాంటివన్నీ డైలాగులు ఉన్నాయి కదా కళ్ళల్లోంచి నుంచి పట్ట పట్ట నీళ్ళు గారితో ఇట్లాంటివన్నీ చూపించారు అండ్ ఆదిరెడ్డి సలహాలు చెప్పినవి కూడా చూపించారు నాగార్జున సార్ కూడా ఒక ఫ్లోలో మధ్య మధ్యలోనే ఈరోజు షోలో ఆదిరెడ్డి నీకు చాలా మంచి సలహాలు ఇస్తాడు కదా కానీ నువ్వు మారవు కదా మార్చుకోవు కదా అంటే ఆయన మైండ్ సెట్ సార్ అది మన మైండ్ సెట్ కాదు ఆయన మంచి మంచితనం మంచి అంటే అది నడుస్తుంది సార్ అదే నడుస్తుంది అది నడవకపోయినా ఇఫ్ ఇన్ కేస్ అది నడిచినా నడవకపోయినా అలా ఉంటే బయటకు వచ్చేటప్పుడు పాజిటివిటీతో వస్తారు ఇప్పుడు రవికృష్ణ అని ఒక కంటెస్టెంట్ ఉండే మనకి ఫలానా ఒక సీజన్లో రవికృష్ణ కంటెస్టెంట్ అప్పుడు త మనకు తమన్న సింహాద్రి వెంటనే యాదగదు అనుకోరి రవి రవికృష్ణ ఎలిమినేట్ అయినా కానీ అందరూ బాధపడతారు అండ్ ఎమోషనల్ అవుతారు అండ్ తను మంచిోడు అని అనొక ఒక నోట్ పాజిటివ్ నోట్ ఉంటుంది చూడు ఒక అట్లా వస్తారు అన్నట్టు నువ్వు కప్పు గెలవకపోయినా మనుషులు గెలుచుకొని వచ్చేస్తావు మానస్ మంచోడు అనే ఒక తోడు వచ్చేస్తాడు ఇట్లా కొంతమంది ఏంటంటే శివజ్యోతి అండ్ చాలామంది ఉన్నారు ఇట్లా మంచోళ్ళు అన్న సెన్స్లో బయటకు వచ్చిన ఉన్నారు చూడు అది వేరు కప్పు గెలవకపోయినా మంచితనం అనే దానిలో మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఆది అందుకే ఇప్పుడు ఆది చూసారా ఎక్కడ కూడా ఆచితూచి మాట్లాడతారు తప్ప మిస్ లీడే చేయడు మిస్ గైడే చేయడు మిస్ టేకే చేయడు అన్నట్టు ఉంటాడు ఎందుకంటే అఫ్కోర్స్ అతను బయట కూడా అట్నే మనకు తెలుసు పర్సనల్గా అండ్ అది ఇక్కడ సలహాలు ఇచ్చినవి చూపించారు అండ్ గీత ఏడుస్తూనే ఉంది చూస్తున్నాను సేపు వీడియో జర్నీ చూస్తున్నాను సేపు అసలు భరించలేకపోతుంది పక్కన నాగార్జున సార్ని మీరు గమనించండి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి గీత పక్కన ఏడుస్తూ ఉంటే కళ్ళలు తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాను నేను అండ్ ఇంకో మాట అన్నది జర్నీ అయిపోయిన తర్వాత నేను ఇన్స్పిరేషన్ అవుదాం అనుకున్నాను సార్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక రకంగా ఇన్స్పిరేషన్ అయితే అవుదాం అనుకున్నాను సార్ అన్నది అనగానే ఏదో ఒక రకంగా అయినవు కదా నాగార్జున నాగార్జు సార్ ఇది ఏదో కామెడీ యాంగిల్ అన్నట్టు కనిపించింది కొంచెం యూ ఏమంటే ఏదో ఒక రకంగా అయితే అయినో అయిదావు అనుకున్నావు కదా అయిన అంటాడు అంటే బ్యాడ్గా అయింది అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు కనిపించింది నాకు అయితే ఇక్కడ నాగార్జున సార్ ఒక మాట అన్నాడు యు ఆర్ గేమర్ గేమర్ లెక్కనే వెళ్ళిపోతున్నావు అన్నాడు గేమర్ వెళ్ళిపోకూడదు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా ఇక్కడ ఒక మంచి డైలాగ్ చెప్పిండు ఇంకా అంతకంటే ఎక్కువ మాటలు చెప్పిండు అనేది నాకు గీత చెప్పింది చాలా పర్సనల్గా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కదమ్మా బయట మస్తు లైఫ్ ఉన్నది ఏం అని చెప్పి పంపించిందట నాగార్జున సార్ ఏడ్చి కలర్ రెడ్ అయిపోయినాయట ఆ రేంజ్లో ఏడ్చిందట అయితే ఇక్కడ మే ఇక్కడ నాగార్జ్ సార్ మనకి అయితే మేము సినిమాలు తీస్తామమ్మా ప్రతీదీ హిట్ అవ్వాలని తీస్తాం కొన్ని హిట్ అవ కష్టపడతాం కానీ హిట్ అవ్వావు కదా సేమ్ ఇట్లనే అనుకో చాలా కష్టపడ్డావు కానీ అన్నీ మనకు లక్కలు కలిసి రావాలని లేదు కదా నీ ఆటలో ఏదో లోపం ఉంది అందుకే జనాలకి నచ్చలేదు అది అది సెట్ చేసుకో అని చెప్పిండు అది గుడ్ బై ఇంకా హౌస్లో ఒకసారి వెళ్దాం అందరికీ గుడ్ బై అని చెప్పేద్దాం అనగానే సార్ అలా అనకండి సార్ ప్లీజ్ సార్ అని బాగా అనిపిస్తుంది అబ్బాయి ఏం చిన్నపిల్లలే గడిచింది రేవంత్ గీతూ నాకు ఇద్దరు ఒకే రకంగా కనబడతారు ఎందుకు తెలుసా వీళ్ళిద్దరిలో చిన్నపిల్లలు ఉంటారు ఆ చిన్నపిల్లల మెంటాలిటీ గెలవాలన్న తపన పోరాటం ఓ రకరకాలుగా ఉంటుంది దానికోసం ఏదైనా చేద్దాం అనే తీరుంట చూడు గక్కడ ఇటువైతారు అంతే వీళ్ళిద్దరిట్లనే చిన్నపిల్లలు ఉంటారు ఈరోజు కూడా చూడు ఆ ఫ్లవర్ అండ్ బీ అనే ఒక టాస్క్ పెట్టారు సరదాగా టైంపాస్ టాస్క్ దానిలో కూడా నేనే గెలవాలి అన్నట్టుగా రేవంత్ ఆడిన విధానం చూడు రే ఖచ్చితంగా నేనే గెలవాలి అన్న ఒక అది ఉంటుంది కసి పట్టుదల అన్నిట్లలో అన్నిట్లలో అదే ఇట్లాంటి బాధకి కారణమవుతూ ఉంటుంది కొన్ని అయ్యా మెల్లమెల్లగా లైఫ్ పాఠాలు నేర్పుతూ పోతుందిలే కానీ అట్నే ఉంటుంది ప్రతి ఒక్కరికి అట్నే ఉంటుంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒక్క దాని తర్వాత ఒకటి లెసన్ తెలుస్తూ ఉంటుంది లెసన్ తెతూ ఉంటుంది ముందుకు పోతూ ఉంటే తెలుస్తుంది ఈ లైఫ్లో అన్నీ నేర్చుకుంటాం బయ్యి నేను కూడా ఎగిరిన మస్తు ఎగిరిన యోగి బొక్కిరిగిపోయే దాకా ఎగిరిన బొక్కిరిగిపోయిన తర్వాత ఓకే లైఫ్ అంటే వేరే ఓకే ఓకే పాప పుట్టిన తర్వాత ఒక రకంగా మారింది మైండ్ సెట్ మారిపోతు మారిపోతే వస్తుంది ఏజ్తో పాటు మెచ్యూరిటీ అండ్ ఏజ్ అండ్ బాధ్యతలతో పాటుగా మెచ్యూరిటీ అండ్ పిల్లలతోటి అండ్ ఫ్యామిలీతోటి ఒక మెచ్యూరిటీ అండ్ లైఫ్లో తగిన డక్కాముక్కిలతో ఒక మెచ్యూరిటీ వస్తుంది వీళ్ళంతా ఇంకా నిజం చెప్పాలంటే ఎందుకులో మనం తోపు లెక్క మాట్లాడాం కానీ తెలుస్తుంది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దీన్ని ఒక పెద్ద మనసులోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న పాయింట్ వస్తుంది అందుకే నేను పొద్దున ఎంతసేపు మాట్లాడే అంతసేపు అదే చెప్పిన బయట ఈ పాయింట్లో నెగిటివ్ అయింది లైట్ తీసుకో ఏం కాదు నడతీ నాలుగు రోజులు అయితే అసలు మర్చిపోతారు నేను రివీల్ చేస్తా కూర్చుంటాయి అంటే కూర్చోకి ఇప్పుడే నువ్వు రెస్ట్ తీసుకో ఓ వారం పది రోజులు రెస్ట్ తీసుకో ప్రశాంతంగా మనసు ప్రశాంతం చేసుకుంటే లేదు నేను ఇవాళ నైట్ నుంచేలా రివీల్ చేస్తాను రేపటి నుంచే రివీల్ చేస్తా అంటాను వద్దమ్మా తల్లి ఇప్పుడు వద్దు మెల్లవి వద్దులే అని చెప్పినా కరెక్టే కదా ఆ తర్వాత హౌస్లో హౌజ్లోకి పోగానే ఇక్కడ రేవంత్ అన్నాడు సార్ తను లేకపోతే ఎట్లా సార్ తెలియనివి తెలి తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తారు సార్ తను చేసే స్కెచ్లు స్ట్రెంత్ ఏంటి స్ట్రాటజీలు లూపులు ఇవన్నీ ఎవరు చేస్తారు సార్ అవన్నీ చేయడం వల్లనే బీబీసీ సీట్లు అయిందిరా నాయన అని చెప్పి వదిలే కానీ అయితే మనలోని కామెడీ యాంగిల్ వస్తుంది అప్పుడప్పుడు అట్లా అయితే బాలాదిత్య ఉండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది సార్ వితౌట్ బిల్డర్ సార్ అసలు అట్లా మాట్లాడానికి కరేజ్ కావాలి సార్ అట్లా మాట్లాడడానికి గట్స్ ఉండాలి సార్ అసలు ఏదైనా నిర్మోహమాటంగా చెప్తే తప్పుని తప్పు అని చెప్పడం ముందు ఉంటుంది సార్ అదే కుంపం వచ్చింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే కుంపం వచ్చింది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పు కానీ దానికి ఒక చెప్పే విధానం అనేది ఉంటుంది నువ్వు చెప్పేది బాగానే ఉంటుంది కానీ చెప్పే విధానం బాగుండదని ఇదివరకు రేవంత్ అన్నట్టున్నాడు కదా ఆ చెప్పే విధానమే మైనస్ చెప్పేది బాగానే ఉంటుందా కాదు రేవంత్కి బాలాజీతీ చెప్పి నువ్వు చెప్పేది బాగుంటుంది కానీ చెప్పే విధానం గత చెప్పే విధానమే కొంచెం తేడా కొడుతుంది అన్నట్టు మిగతాంతా ఓకే అండ్ గీతూ ఐ మిస్ యూ నాకు చాలా ఇష్టం యాజ్ అ పర్సన్గా బాలాయిత్య అన్న అనుకుంటూ ఆ లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కూడా బాలన్నా నీ మీద అసలు ఏం లేదన్నా నువ్వు గేమర్గా నాకు ఇష్టం లేదన్న ఇప్పుడు కూడా అది చెప్పింది కుల్లం కుల్ల నువ్వు గేమర్కి ఇష్టం లేదన్నా నువ్వు పర్సన్కి ఇష్టం అన్నది అండ్ షో మేకర్స్ అండ్ షో బ్రేకర్స్ అన్నది చెప్పమంటే ఆదిరెడ్డికి ఆదిరెడ్డి ఆదిరెడ్డి శ్రీహాన్ ఫైమా రేవంత్ సత్య వీళ్ళంతా షో మేకర్స్ అండ్ షో బ్రేకర్స్ మిగతా వాళ్ళందరూ అని చెప్పింది ఇక్కడ తన జడ్జిమెంట్ మైనస్ అయిందబ్బా సీజన్లో కంప్లీట్ సారీ ఈమె ఉన్నంతసేపు తన జడ్జిమెంట్ మైనస్ అయింది ఈమె ఎవరైతే తోపులు అనుకుంటున్నారో ఈమె ఎవరైతే బ్రెయి అనుకుంటున్నారో ఎందుకంటే ఈమెం అనుకుంటుందో షో మేకర్స్ ఇన్ ద సెన్సు ఘోరమైన బ్రెయిన్ తెలివితేటలు ఉన్నోళ్ళు అంటే అంత తెలివితేటలు ఉన్నోళ్ళు నాకు ఇష్టం సరే అని కానీ మీకు అర్థమవుతలేదు తెలివితేటలు ఉన్నోళ్ళు కాదు ఇవి ఇష్టం కన్నింగ్ మెంటాలిటీ ఉన్నోళ్ళు ఈమెకు ఇష్టం అంటే చాలా బ్రెయిన్ యూజ్ చేస్తే కన్నింగ్ మెంటాలిటీ అనేది మీకు అర్థం కాదు కన్నింగ్ మెంటాలిటీకి సూపర్ బ్రెయిన్కి తేడా తెలుతలేదు సూపర్ బ్రెయిన్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాలాదిత్య సూపర్ బ్రెయిన్ అద్భుతమైన బ్రెయిన్ ఎందుకంటే ఆయన అంత స్టడీ చేసిండు అంత నాలెడ్జ్ ఉంది అంత లోకజ్ఞానం ఉంది అంత మెచ్యూరిటీ ఉంది అవన్నీ ఉన్నాయి దట్ ఈస్ కాల్డ్ బ్రెయి అది తెలివితేటలు కానీ గీత దృష్టిలో తెలివితేటలు అంటే ఏంటంటే శ్రీ సత్య తెలివితేటలు ఏంది ఒకరిని ముంచడం ఎలా ఒకరిని తుంచడంలా ఒకరిని ఎలా ఒకరి కూర్చోడం వేళ పొడవడం ఎలా ఇట్లాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ అంతా కూడా బ్రెయి తెలివితేటలు అంటే బతక నేర్చిన వాళ్ళు మాత్రమే బతుకు తెలిసిన వాళ్ళు నిజంగా నగ ఉన్న వాళ్ళు తెలివి కళ్ళు కాదు అన్న సెన్స్లో ఉంది ఈమెకి ఇప్పుడు ఫైమా సూపర్ తెలివితేటలు సార్ అసలు మహా తెలివితేటలు అంట అంత తెలివితేటలు ఎడ ప్రదర్శించింది ఎక్కడ చూపించింది ఏమి చేసింది అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి కదా ఏమంటే ఇట్లాంటి ప్లాన్లు ఉన్నాయి ఈ చిన్న చిన్న కంప్ పనులు అంటారు మనకి హైదరాబాద్లో అయితే ఏంటంటే చిన్న చిన్న గబ్బు పనులకి ఈజీగా ముందు పడేటోళ్ళని సూపర్ బ్రెయిన్ ఇలా అనుకున్నది అంతే ఏం చేస్తాడు ఆయన ఎక్కడ సూపర్ బ్రెయిన్ నిన్నగాక మొన్న మాట్లాడుకున్నప్పుడు చాలా తెలుగు వెళ్ళాడు సార్ అంటే చాలా కాన్షియస్లో ఉన్నాడు కెమెరాలు ఉన్నాయని చాలా కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి మొన్న వసంతి ఇదొక మాట అంటే అదంతా చేసింది నువ్వేనంటే అదంతా చేసింది ఇదంతా చేసింది అనకు బయటకు నెగిటివ్గా పోద్ది బాత్రూమ్లు మెస్సీగా చేసింది అని అడిగి అడుగు అంటాడు అందులో ఏముంది ఒక్క ప్రతి దానికి కాన్షియస్నెస్ తోటి ఓవర్ కాన్షియస్నెస్ అది అంటే బయట ఈ ఏ మాట అంటే ఎట్లా పోద్ది అనే కాన్షియస్నెస్లోనే ఉన్నాడు మామూలుగా లేడు అది సూపర్ బ్రెయిన్ కాదు అది అది ఓవర్ కాన్షియస్నెస్ వస్తారు సరే ఓన్లీ ఈమె జడ్జిమెంట్లో ఇటు ఉందన్నట్టు ఈమె ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా టాప్ అయ్యి టాప్ అయ్యి అని పెడుతున్నారంత ఇట్టున్నారు ఇందులో ఒక రేవంత్ సెట్ అవుతాడు ఆ అగ్రెషన్ అనే పాయింట్ చెప్పింది చూసారు అక్కడ ఒక్కటే కరెక్ట్ పాయింట్ ఓకే ఫస్ట్ ఆదిరెడ్డికి చెప్పి తోపు అంతే తోపు అంత మంచో నేను ఎక్కడా చూడలేదు సార్ విన్నవ్వాలి అవ్వు బయటకి బయట నుంచి నేను ఎగ్గురి వేసిస్తాను సూపర్ పాయింట్స్ ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసైతే ఇద్దరు ఉన్నారబ్బా నేను అనుకుంటుంది టాప్ ఫైవ్లో ఇద్దరికి పోటీ ఉండబోతోంది ఒకటి ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్ అంతే వీళ్ళు ఇద్దరు ఒకరు విన్నర్ ఉంటారు ఒక రన్నర్ ఉంటారని నేను అంటున్నా ఈ టైంలో ఈ పూట అంటున్నా మరి ఏమన్నా జరగచ్చు ఈ నాలుగు వారాలలో ఆదిరెడ్డి వర్సెస్ రేవంతే ఉంటుందేమో టాప్ కంటెస్టెంట్లో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు కొంతమంది కళలు కూలిపోతాయి ఎవరి కర్మ హిట్స్ బ్యాక్ బూమర్ హ్యాంగ్ అవుతుంది రింగరింగ రోజు అవుతుంది అని స్టాటస్లు పెట్టుకునే వాళ్ళు చూడ వాళ్ళకు ఉంటుంది అరే ఈంద్రా నాయన మనం వెళ్ళిపోవాలనుకున్నాం కదా మనం నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడు అనుకున్నాం కదా అటట్టా ఇంకొకడు ఉన్నాడట ఇంకొకడు ఉన్నాడు బయటకు వచ్చేస్తాడని చెప్పి పెట్టుకుంటున్నారు కొద్దాం స్టోరీలు అలాగే చెప్తానా ఏందో తెలివి అతి తెలివి కాకపోతే మనం చేసినన్ని ఇది చెప్పేటి శ్రీరంగ నుతులు చెప్పేటి శ్రీరంగ నీతులు దూరేడి గబ్బుగూడిచేయాలని చెప్పి డీజేటీలో ఒక డైలాగ్ ఉంటుంది ఆ శాత్రంగా ఉన్నది ఏదైతే చేసిరో అదే రిపీట్ క్యాసెట్ కొట్టి రివ్యూ ఇస్తే దాన్ని తప్పని చెప్పి ఎన్నెందో ఎగిరెగిరి ఎగిరెగిరి పడ్డాడు అంతకు మించి లేదు మళ్ళీ ఇప్పుడు స్టోరీలు అక్కడ గేమ్ ఎటుపోతుంది ఎవరు బాగా ఆడుతురు ఎవరు బాగా ఆడతారు లేదో తెలియకుండానే ఏది పడితే పెట్టడం గేమ్ బాగా ఆడడం అంటే కొంతమంది దృష్టిలో ఏంటంటే అబద్ధాలు ఆడడం దొంగతనాలు చేయడం పైకి వెళ్ళి పాపను అడ్డం పెట్టుకొని ఒట్లు వేసుకోవడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నట్టు సర్లే పోనీ ఏదో స్ట్రెస్ చేసి మాట్లాడడం అనవసరం కానీ అయితే ఓకే నెక్స్ట్ ఓకే ఆ తర్వాత ఆదిరెడ్డి ఆదిరెడ్డిది అయిపోయింది అండ్ ఆదిరెడ్డి గీత గురించి చెప్పాండు సార్ యునిక్ కంటెస్టెంట్ సార్ యునిక్ పర్సన్ కూడా సార్ ఎక్కడ ఉండదు సార్ ఇట్లాంటి పర్సన్ టూ మంచ్ ట్రాన్స్పరేట్ సార్ టూ మచ్ అంటే టూ మంచ్ ఇరవై నాలుగు గంటలు గేమ్ గురించి ఆలోచించే అమ్మాయి సార్ అసలు అట్లాంటి అమ్మాయిని ఎక్కడ చూడండి సార్ పంపించండి సార్ లోపలికి టాప్ కంటెస్టెంట్ సార్ అని చెప్పిండు అయితే ఇక్కడ గేమ్ పరంగా చూస్తే ఇప్పుడు మనం ఇదంతా తీసేస్తే గేమ్ పరంగా చూస్తే గీతు అండ్ ఆదిరెడ్డి కాంబినేషన్ వల్ల ఆదిరెడ్డికి దెబ్బ దెబ్బ అయింది మామూలు కాదు అసలు తన గేమే ఆగిపోయింది ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ తర్వాత తర్వాత ఆయనకు అర్థమైపోయింది గీతుదే రాంగ్ పోతుంది నాదే రైట్ ఉంది అమ్మని ఇది రాంగ్ 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 అని చెప్పిండు రాంగ్ అంటే ఇవి రెంగిరంగ రోజు అనుకుంది కానీ కుదరలే అది వర్కౌట్ కాలే సరే నెక్స్ట్ బాగా ఎమోషనల్ అయ్యేది ఒకటి ఉంది అందరూ ఓదార్చి రాదని ఆ తర్వాత శ్రీహాన్ గురించి చెప్పుకుంటే సార్ నేను శ్రీహాన్ డాన్స్ మిస్ అయితాను సార్ ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసే సార్ నెగిటివిటీ తోటి మా బాండ్ స్టార్ట్ అయింది కానీ చాలా ఫుల్ అండ్ పాజిటివిటీ అయిపోయింది సార్ అని ఇక చాలా తెలివైనట్టు సార్ అని చెప్పింది రాంగ్ స్టెప్పు ఫైమా మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ సార్ అసలు ఇంత తెలివిదుగా ఉంటుందని అనుకోలేదు నాకు బయట ఇష్టం లేదు ఇష్టం లేదు అండ్ అమేజింగ్ సార్ అసలు తన కష్టాల వల్ల ఉంది కానీ మంచిగా ట్యూన్ చేస్తే ఎక్కడో ఉంటుంది సార్ తన కష్టాలు అన్నిటి వల్ల వెనకాల ఉంది కానీ ఈమె జడ్జ్మెంట్ ఇది మనది కాదు బయట నాకు నచ్చేది కాదు సార్ కానీ ఒరిజినల్లీ చూసినాక అసలు ఐ స్టార్టెడ్ లవింగ్ సార్ అనుకుంటే చెప్పింది అండ్ రేవంత్ రేవంత్ గురించి సార్ ఆట సూపర్గా ఆడుతుంది సార్ అదే బిహేవియర్ దగ్గర ఏమంటారు ఇది అగ్రెసివ్ ఓవర్ అగ్రెసివ్ అయిపోతాడు మంచి బిడ్డ సార్ కానీ ఓవర్ అగ్రెసివ్ ఇది ఒకటి చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది ఒకటి మార్చుకోవాలంతే అండ్ సత్య గురించి చెప్పుకుంటే అసలు ఫస్ట్ కనెక్టెడ్ పర్సన్ సార్ సేమ్ హిస్టరీ సార్ మేమిద్దరం హార్ట్ టు హార్ట్ బాండ్ సార్ మా ఇద్దరిది అని చెప్పి చెప్పింది ఐ మీషయం అని చెప్పారు సో ఇక్కడ జడ్జిమెంట్ లోపించింది అంతే ఏం లేదు అనాలిసిస్ తప్పిపోయింది ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు నీ అనాలిసిస్ తప్పు తప్పైతుందమ్మా అని కానీ అర్థం చేసుకోలేదు అండ్ మిగిలిన వాళ్ళంతా మంచోళ్ళు సార్ ఆ మంచోళ్ళు కాబట్టి సార్ నేను చెప్తున్నా వీళ్ళంతా గేమర్స్ గేమ్ ఆటని బాగా చేయగలుగుతారు వీళ్ళ వీళ్ళంతా గేమ్ రెడ్డి టీమ్ సభ్యులు ఒక ఆదిరెడ్డి తప్ప ఈ రెడ్డి టీమ్ సభ్యులంతా మొత్తం రెడ్డి రెడ్డి చేయగలుగుతారు అన్నట్టు ఆగమాగం చేసి అదే అదే బెస్ట్ ఆట అని చెప్పి ఈమె ఫీలింగ్ మంచిగా ఆడచ్చు మామూలుగా ఆడచ్చు అద్భుతంగా ఆడొచ్చు అన్న ఫీలింగ్స్ అన్నీ లేకుండా ఓన్లీ డిఫరెంట్గా ఆడాలి మొత్తం రాచి రంపన పెట్టి ఆడాలని ఆట స్టైల్ ఏమైంది దాంతో పెద్ద మైనస్ అయింది కానీ ఇక బాగా చెప్పమంటే అసలు ఏడిచిందంటే ఏడి మామూలు ఏడవలేదు అక్కడ రేవంత్ పాట పాడుతున్నాడు నే పాడుతుంటే నేను బోను సార్ నేను బోను సార్ నన్ను పంపించాను నేను ఈడే ఉంటాను సార్ అని చెప్పి కింద కూలబడి ఏడిస్తే స్టేజ్ మీద బా గుండెలు వలిగిపోయినాయి పోయి ఏం ఏడిచిందబ్బా ఇంకేం ట్రూ లవర్ ఆఫ్ బిగ్ బాస్ అనిపించింది ఎవరు పనికిరారు ఇంత ట్రూలవర్ మనం చూసినాం ఆర్జే చైతన్యం చూసినాము కాజల్ని చూసినాం బిగ్ బాస్ అంటే పిచ్చి లవ్తో ఉన్న వాళ్ళని చూసినాం కానీ ఇంత గుండెలు పగిలిపోయేంత లవ్వు ఇంత గుండెల నిండా బిగ్ బాస్ని పెట్టుకున్నానే చూస్తున్నాను నేను ఇంటికి బోనంటే సారని చెప్పి కింద పడి ఏడ్చుడు ఏడిచిడు కొట్టుకుంటుంది అసలు రేవంత్ పాట పాడిను అండ్ పంపించరు పంపించరు కూడా ఇద్దరు మనుషులు వచ్చి పట్టుకొని పోయారు కింద కూలబడిపోతే నీళ్ళు తాగిపించి పట్టుకొని పోయారు బా ఈ రోజు కూడా అన్నం లేదు పాడు లేదు మొత్తం లెమన్ వాటర్ తాగుతూ ఉన్నది వద్దంతా కూడా నీళ్ళు తాగిపోతే లెమన్ నీళ్ళు తాగిపిద్దామని చెప్పి అయిపించారు ఏదో నిరాహార దీక్ష విడిపించినట్టు నిమ్మకాయ నీళ్ళు అయిపించారు అంత దారుణం నాకేం సహించట్లేదు అంటే నాకు తినాలనిపించినా నాకేం సహించట్లేదు అంటది తినపోతే బతకరమ్మా అండ్ బయటకు వచ్చేటప్పుడు ఏదైనా గ్రాండ్ ఎంట్రీ అది ఏమన్నా ఏ గ్రాండ్ ఎంట్రీ నేను ఊడిపోయాను నాకెందుకు గ్రాండ్ ఎంట్రీ అని ఏడుస్తుంది అయ్యో నువ్వు ఓడిపోలేదు నువ్వు లైఫ్లో ఓడిపోయినావా అది ఒక్కరు ఒక గేమ్లో ఒక ఆనొక పాయింట్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి వచ్చేసినవంతే అండ్ ఇక నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్న డబ్బా గుండెలు అన్నాయి కళలు నిజం కానప్పుడు హృదయం కల్లోలం అవుతుంది కన్నీలుగా మారుతుంది దట్స్ గీతు అన్నాడు ఆమె కన్న కలిగింది టాప్ వన్ అది నిజంగాకపోయేసరికి ఇక దుఃఖం భరించలేక అవుట్బర్స్ట్ అయిపోయి గుండెలు పలిగి ఏడిచింది అన్నట్టు అది కళలు నిజం కానప్పుడు హృదయం కల్లోలం అవుతుంది కన్నీళ్లుగా మారుతుంది జట్స్ గీతో ఎస్ కానీ సూపర్ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషనల్ జర్నీ కానీ అంత ఉండొద్దు అది తప్పు షోని షోలా చూడాలి షోలో గెలవడానికి ఏం చేయాలి చేసుకోవాలి అండ్ షోలో ఓడిపోయినాం అన్న సిచ్యువేషన్లో కూడా అఫ్కోర్స్ ఒక కొరక మెంటాలిటీ చేతికున్న ఐదేళ్ళు ఒక తీరుండ ఏమంటారు కదా దీనిలో స్వయంకృత అపరాధం కొంత ఉంది అండ్ బయట నుంచి కూడా వాళ్ళ టీం వెళ్ళి కూడా కొంచెం నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేసుకున్నారు వాళ్ళు కావాలని అంటే తెలిసో తెలియకో తెలివి తక్కువ తనంతో మనమే గ్రేట్ అనో కొంతమంది సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా మొత్తం నెగిటివ్ చేసుకుంటూ పోయారు అఫీషియల్ ఛానల్లో ఊసుండి ఆగమాగ మాటలు మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటూ పోయి అండ్ మిగతా కంటెస్టెంట్లను కూడా తిట్టి బయట ఉన్న ట్రోలర్స్ని మేమర్స్ని రివ్యూవర్స్ని ప్రతి ఒక్కరిని కూడా ఫ్యామిలీతో సహా పెట్టి తిట్టేసరికి అంత నెగిటివిటీ అయిపోయింది లోపల తను చేస్తుందే నెగిటివిటీ రా అంటే బయట అంతకు మించున్న నెగి నెగిటివిటీ చేసుకుంటూ కూర్చున్నారు దాంతో ఏమైపోతుంది అంటే ఓవరాల్ నెగిటివిటీ మాత్రమే ఉన్నది పాజిటివిటీ లేదు సపోర్ట్ చేద్దాం అనుకున్న కూడా ఓ అమ్మ ఏంద్రా నా ఇది అలా ఛానల్కి పోయి చూస్తే తిడుతున్నారేంద్రా ఎవరన్నా నెగిటివ్ కామెంట్ పెడితే వాళ్ళని తిడుతున్నారేంద్రా అనాభూతులు అని చెప్పి ఆడవాళ్ళని మొగుళ్ళని చూడకుండా తిడుతున్నారు ఏంద్రా అని చెప్పి బాధ అనిపించి కూడా ఓట్లేసేటోడు కూడా ఓట్లేకుండా పోతాడు అట్లా లోపల ఉన్న నెగిటివిటీ కంటే బయట ఇంకెక్కువ నెగిటివిటీని సంపాదించి పెట్టారు కొంతమంది లోపలిది బయటది అంత కలిపి బయటకు వచ్చేతాడు చేశారు అది మ్యాటర్ ఓవరాల్గా తన తను మాత్రం ట్రూ లవర్ అబ్బా బిగ్ బాస్కి ఉంటా మిగతా పాటు ఉంది కదా అదే స్నేక్ అండ్ ల్యాడర్ అవన్నీ కూడా ఇంకో వీడియోలో చేస్తా